హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కిరణ్. వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ ఫ్యాక్ట్ స్పోర్ట్స్ ఛానల్. ఫెంటాస్టిక్ ఐపీఎల్ అప్డేట్స్ రాబోతున్నాయి, అండ్ ఐపీఎల్ కూడా స్టార్ట్ కాబోతుంది. ఫస్ట్ టైం వచ్చిన వారు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, అండ్ మన సబ్స్క్రైబర్ ఫ్యామిలీ అంతా వీడియోని లైక్ చేయండి. ఫస్ట్ టైం వచ్చిన వారు ఐపీఎల్ ఫ్యాన్స్ అందరూ, అండ్ ఖచ్చితంగా మీ ఫేవరెట్ టీమ్ అండ్ ప్లేయర్ అయితే కామెంట్ చేయండి ఖచ్చితంగా. లేకపోతే ఈ ఐపీఎల్లో మీ ఫేవరెట్ కెప్టెన్ ఎవరో ఒక కామెంట్ అయితే చేయండి. అండ్ డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం ఎలాంటి లేట్ లేకుండా. ఇప్పుడు ఉన్నటువంటి మూడు సెక్షన్స్ ఈ వీడియోలో. ఫస్ట్ వీక్ మిస్ అయ్యే ప్లేయర్స్ కంప్లీట్ వీళ్ళే మిస్ అవుతారు, ఒక క్లియర్ క్లారిటీ అదైతే ఫస్ట్ ఈ వీడియోలో ఫస్ట్ చెప్తున్నాను. సో కోల్కతా నైట్ రైడర్స్ నుంచి ప్యాట్ కమిన్స్ మిస్ కాబోతున్నాడు మొదటి వారం, అదేవిధంగా ఆరోన్ ఫించ్ కూడా మిస్ కాబోతున్నాడు. సో కోల్కతా నైట్ రైడర్స్ అయితే ఇద్దరు ప్లేయర్స్ని మిస్ కాబోతుంది, వీళ్ళిద్దరు కూడా చాలా ముఖ్యం వాళ్ళకి. అండ్ నెంబర్ టూ ఆర్సీబీకి అయితే గ్లెన్ మ్యాక్స్వెల్ మిస్ కాబోతున్నాడు అండ్ జోస్ హ్యాజిల్వుడ్. సో వీళ్ళకి కూడా ఇది చాలా పెద్ద దెబ్బ అని చెప్పుకోవచ్చు. అండ్ నెంబర్ త్రీ లక్నో సూపర్ జెయింట్స్, వీళ్ళకైతే మార్కస్ టోనీస్ ఫస్ట్ మ్యాచ్ మిస్ కాబోతున్నాడు, అండ్ అదేవిధంగా కైల్ మేయర్, సో ఈ ప్లేయర్ కూడా మిస్ కాబోతున్నాడు. అండ్ మార్క్ వుడ్ అయితే ఆల్రెడీ టోర్నమెంట్ దూరమయ్యాడు, వీళ్ళకి బిగ్ షాక్ ఇది. అండ్ నెంబర్ ఫోర్ గుజరాత్ టైటాన్స్కి అయితే జోసెఫ్, వెస్టిండీస్ ప్లేయర్ జోసెఫ్ మిస్ కాబోతున్నాడు, అండ్ పంజాబ్ కింగ్స్కి అయితే జానీ బేర్స్టో. సో ఈ ప్లేయర్స్ అయితే మిస్ అవుతున్నారు, పంజాబ్ కింగ్స్ కూడా పెద్ద దెబ్బ అని చెప్పొచ్చు. అదేవిధంగా మార్కరం డక్అవుట్, మిల్లర్ హిట్. అంటే మార్కరం బంగ్లాదేశ్తో సిరీస్లో మాత్రం డక్అవుట్ కావడం జరిగింది, అంటే సున్నా రన్స్కు ఇతను మొదటి వన్డేలో అవుట్ అయ్యాడు. అదేవిధంగా డేవిడ్ మిల్లర్ తీసుకుంటే 79 రన్స్ 57 బంతుల్లో కొట్టాడు. అండ్ అదేవిధంగా వాండర్ డుసెన్ రాజస్థాన్ రాయల్స్, అతను కూడా ఒక 86 రన్స్ చేశాడు మొదటి వన్డేలో. బంగ్లాదేశ్ అయితే సౌత్ ఆఫ్రికాను ఓడించడం జరిగింది. అదేవిధంగా ఎస్ఆర్హెచ్లో ఆరుగురు ప్లేయర్స్ కసిగా తమ యొక్క ఛాన్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు, అంటే బ్యాకప్ ప్లేయర్స్. వీళ్ళకు మొదటి మ్యాచ్లో ఛాన్స్ వచ్చే అవకాశం చాలా తక్కువ. ఇందులో కార్తిక్ త్యాగి ఉంటాడు, ఒక సూపర్ యంగ్స్టర్. అండ్ నెంబర్ టూ ఉమ్రాన్ మాలిక్ కూడా మొదటి మ్యాచ్లో ఛాన్స్ వచ్చే అవకాశం లేదు, నటరాజన్ ఐదర్ ఉమ్రాన్. అండ్ నెంబర్ త్రీ చూసుకుంటే మీరు విష్ణు వినోద్, సూపర్ టాలెంట్ బ్యాట్స్మెన్. ఇతడు సమద్ రాణించకుంటే ఇతడికి ఛాన్స్. అండ్ నెంబర్ ఫోర్ మార్కో జాన్సన్, రొమారియో షెఫర్డ్ మార్కో జాన్సన్ మధ్య పోటీ. మొదటి మ్యాచ్ షెఫర్డ్తో వెళ్ళే అవకాశం ఉంది. అండ్ నెంబర్ ఫైవ్ గ్లెన్ ఫిలిప్స్, సో గ్లెన్ ఫిలిప్స్ కూడా అవకాశం రావడం చాలా కష్టం, వస్తే మాత్రం చెల్లర అవుతాడు. నెంబర్ సిక్స్ సీనియర్ బౌట్, సో ఆస్ట్రేలియాకు సంబంధించిన బౌలర్, ఇతను కూడా ఛాన్స్ రావడం కష్టం. సో ఈ ఆరుగురు ప్లేయర్స్ మాత్రం ఒక్క ఛాన్స్ కోసం కసిగా ఎదురు చూస్తుంటారు, ఎందుకంటే బెంచ్ మీద కూర్చోవడం అనేది చాలా కష్టమైన ప్రక్రియ ఏ ప్లేయర్కైనా మీకు తెలుసు. సో వీళ్ళు ఎప్పుడు దిగుదామా ఎప్పుడు రాణిద్దామా అని వెయిట్ చేస్తూ ఉంటారు. మీ కిరణ్ సైనింగ్ ఆఫ్.